Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అనుభవం వర్సెస్ ఆచరణ. అసెంబ్లీలో పక్కాగా పేలిన జగన్ పార్టీ ఇయర్స్ ఇండస్ట్రీని తలదించుకునేలా చేసిన వైసీపీ వ్యూహం. చంద్రబాబు నాయుడు అపర చాణిక్యుడు, జగన్ మొండిగటం, ఎవరి మాట వినడు. ఇవి ఏపీ రాజకీయ విశ్లేషకుల్లో తరచూ వినిపించే మాటలు. చంద్రబాబు వ్యూహాల ముందు జగన్ తట్టుకోవడం కష్టమేనని గత ఎన్నికల ముందు వరకు అందరూ చెప్పుకున్న మాటలు. అంతేందుకు, రాజకీయ మేధావిగా పేరొందిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఎన్నికల ముందు ఓ మాట చెప్పాడు. జగన్కు ప్రజల్లో ఆదరణ ఉన్నమాట నిజమే, కానీ తిమ్మిని బొమ్మిని చేయగలిగిన చంద్రబాబు ఎత్తుగడల్ని తట్టుకుని ఎన్నికల్లో గెలవడం అంత ఈజీ ఏమీ కాదు అన్నాడు. ఒక ఉండవల్లి అరుణ్ కుమార్ మాత్రమే కాదు, టీడీపీ శ్రేణులు కూడా అదే విషయాన్ని బలంగా నమ్మారు. మా బాబుగారు అపర మేధావి, ఏం చేసైనా సరే ఎన్నికల్లో గెలిచేస్తామంటూ కాలరెగరేశారు. కొందరైతే మరింత ప్రగాఢ విశ్వాసంతో 5 ఏళ్లలో సంపాదించిందంతా పందేలు కట్టి చివరికి నట్టేట మునిగారు. నిజంగానే చంద్రబాబు అంతటి మేధావా? చాణక్యుణ్ణి తలదన్నే ఎత్తులు వేయగలరా? చంద్రబాబును అంతటి మేధావిగా గుర్తించగలిగే గొప్ప నిర్ణయాలు ఏం తీసుకున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం మరోసారి చెప్పుకుందాం. ప్రస్తుతం తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాల విషయానికి వద్దాం. ఈ శీతాకాల సమావేశాల్లో చంద్రబాబు రాజకీయ అజ్ఞానం, గత 5 ఏళ్లలో టీడీపీ ప్రభుత్వం అసమర్థతనం కళ్లకు కట్టేలా బయటపడింది. ఈ సమావేశాలను ఆశాంతం చూసిన టీడీపీ కార్యకర్తలు కూడా మనం మేధావి అనుకున్నది ఈయననేనా అని ముక్కున వేలేసుకునే పరిస్థితి ఏర్పడింది. అసెంబ్లీలో చంద్రబాబు బ్యాచ్ ఎలా వ్యవహరించిందన్న విషయాన్ని పక్కన పెడితే, అసలు సమావేశాన్ని ఎదుర్కోవడానికి నమయత్తమయ్యే విషయంలోనే చంద్రబాబు డొల్లతనం బయటపడింది. అసెంబ్లీలో వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ పార్టీకి పరోక్షంగా మద్దతు ఇస్తున్న గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ను కలుపుకుంటే ఆ సంఖ్య 153కు చేరింది. వైసీపీలో మంచి విషయ పరిజ్ఞానం కలిగిన బుగ్గర రాజేంద్రనాథ్, కన్నబాబు, బొత్స సత్యనారాయణ, ఆనం రామనారాయణరెడ్డి, గడికోట శ్రీకాంత్ రెడ్డి వంటి వారు, దూకుడుకు మారుపేరైన అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్, ఆర్కే రోజా వంటి వారు ఉన్నారు. వల్లభనేని వంశీని మినహాయిస్తే టీడీపీ సభ్యుల సంఖ్య కేవలం 22. వారిలో అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు దూకుడుగా ఉంటారు. విషయ పరిజ్ఞానం ఉన్న వారిలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి వంటి ఒకరిద్దరు మాత్రమే ఉన్నారు. తన సభ్యుల బలాలు బలహీనతలు అన్నీ చంద్రబాబుకు బాగా తెలుసు. దానిని బట్టి వారికి బాధ్యతలు అప్పగించడంలో చంద్రబాబు ఫెయిల్ అయ్యారు. ఈ విషయం సమావేశాలు జరిగిన వారం రోజులు కళ్లకు కట్టినట్లు కనిపించింది. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పదే పదే గళం విప్పిన వారి పనలేని వాదనలు వైసీపీ సభ్యుల సబ్జెక్టు ముందు నిల్వలేకపోయాయి. బుచ్చయ్య చౌదరి 2-3 సందర్భాల్లో వైసీపీని ఎదుర్కొనే ప్రయత్నం చేసినా అది విఫలయత్నమే అయ్యింది. చివరికి అంత పెద్ద సీనియర్ నాయకుడు ఆఖరి రోజున నల్ల చొక్కా వేసుకొచ్చి నిరసన తెలపడంతో పాటు తన నిస్సహాయతను కూడా చాటుకున్నారు. ఇక మిగిలిన ఎమ్మెల్యేల్లో గద్దే రామ్మోహన్, కరణం బలరాం వంటి సీనియర్లు ఉన్నారు. అనువు కాని చోట అధికుల మనరాదు అన్న నిజం తెలిసిన వారిద్దరూ మౌనంగా ఉండిపోయారు. తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన ఆదిరెడ్డి భవానీ అత్యుత్సాహంతో తన అనుభవాలేమీ బయటపెట్టుకుంది. టీడీపీ నుంచి జంప్ చేస్తారని భావిస్తున్న గంటా శ్రీనివాసరావు, గొట్టిపాటి రవికుమార్ అడ్రస్ లేరు. టీడీపీలో ఉన్న ఏకైక ఎస్సీ ఎమ్మెల్యే బాలాంజనేయ స్వామి కూడా అంటీ ముట్టనట్లుగానే ఉన్నారు. ఇక ఈ సమావేశంలో టీడీపీ క్యాడర్ను ఆందోళనకు గురి చేసిన అంశం నందమూరి బాలకృష్ణ గైర్హాజరవ్వడం. 1-2 సందర్భాల్లో కనిపించిన బాలయ్య బావకు హ్యాండ్ ఇచ్చి అసెంబ్లీకి డుమ్మా కొట్టేశారు. కీలకమైన పిఏసీ చైర్మన్ పదవి పొందిన పయ్యావుల కేశవ్ కూడా ఈ సమావేశాలకు దూరంగానే ఉన్నారు. వీరందరి సంగతి ఇలా ఉంటే చంద్రబాబు వ్యవహరించిన తీరు కూడా పార్టీ పరువు తీసేసింది. మార్షల్స్ను తిట్టడం, ముఖ్యమంత్రిని
ఉన్మాది అని వ్యాఖ్యానించడం, స్పీకర్ను తూలనాడడం వంటి చర్యలతో ఆయన తన సమావేశాల్లో తనలోని డొల్లతనాన్ని బయటపెట్టుకున్నారన్నది కాదనలేని సత్యం. అసెంబ్లీ సమావేశాలకు ముందు ఏ ఏ అంశాలు సభలో ప్రస్తావనకు వస్తాయో చంద్రబాబు లాంటి సీనియర్ నేతకు తెలియని విషయం కాదు. సమావేశాలకు ముందు ఎమ్మెల్యేలతో సమావేశమై ఆయా అంశాల మీద అవసరమైన గైడెన్స్ ఇస్తే టీడీపీకి ఇంతటి దీనస్థితి ఎదురయ్యేది కాదన్నది నిపుణుల మాట. ఎమ్మెల్యేల సంగతి అలా ఉంచితే చివరికి చంద్రబాబు కూడా తగిన ముందస్తు కసరత్తు చేయలేదన్న విషయం చివరి రోజు సమావేశాల్లో స్పష్టంగా కనిపించింది. గత టీడీపీ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలను, జరిగిన అవినీతిని వైసీపీ సభ్యులు ఎడాపెడా ఏకేస్తుంటే టీడీపీ తెల్లమొహం వేయాల్సి వచ్చింది. అచ్చెంనాయుడు, రామానాయుడు వైసీపీని అడ్డుకునే ప్రయత్నం చేసినా వారి వాదన ప్రభావం చూపలేకపోయింది. ఇక వైసీపీని ఇరుకున పెట్టడానికి టీడీపీ ఎంచుకున్న అంశాలు కూడా ఆ పార్టీ వ్యూహాత్మక తప్పిదాన్ని, డొల్లతనాన్ని బయటపెట్టింది. దేశం మొత్తం ఉల్లి ధరలు పెరిగితే ఆ పెరుగుదల ఏదో వైసీపీ ప్రభుత్వ నిర్వాకమేనని ఎలుగెత్తి చాటే ప్రయత్నం చేసింది. గుడివాడలో మార్కెట్కు వచ్చిన ఓ వ్యక్తి గుండెపోటుతో చనిపోతే దానికి వైసీపీ ప్రభుత్వం ఉల్లిపాయల కోసం క్యూలో నిలబెట్టడమే కారణమని ఆరోపించింది. చనిపోయిన వ్యక్తి కుమారులు తండ్రి అసలు క్యూలోనే నిల్చోలేదని చెప్పిన వీడియో అసెంబ్లీలో ప్రదర్శించడంతో టీడీపీ ఇరుకున పడింది. అలాగే దేశంలోనే అతి తక్కువ ధరకు రాష్ట్ర ప్రభుత్వం ఉల్లిపాయలు సరఫరా చేస్తున్న నేపథ్యంలో ఉల్లిపై టీడీపీ తెలిపిన నిరసన అభాసు పాలైంది. ఇక దిశ చట్టంపై చంద్రబాబు అనుసరించిన తీరు కూడా విమర్శల పాలైంది. ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం సహా ఢిల్లీ, ఒడిశా సీఎంలు ప్రశంసించి బిల్లు కాపీలు పంపించమని కోరారు. అలాంటి బిల్లును కూడా టీడీపీ సమర్థించలేకపోయింది. పైగా చట్టం చేసిన రోజు గుంటూరులో జరిగిన సంఘటనకు కులం రంగు పులమాలని చూసి నవ్వుల పాలైంది. అసెంబ్లీలో బిల్లు చేసిన గంటల వ్యవధిలో జరిగిన ఈ సంఘటనను ఆధారంగా చేసుకుని దిశ బిల్లు వల్ల ఉపయోగం లేదని తేల్చేయడం ద్వారా టీడీపీ ప్రజల్లో చులకనైంది. వాస్తవానికి జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాలంటీర్లు, గ్రామ సచివాలయ వ్యవస్థలు, వివిధ సంక్షేమ పథకాల అమలులో అనేక లోపాలు ఉన్నాయి. అవి ఇంకా పూర్తిగా గాడిన పడలేదు. ఆ లోపాలను ప్రభుత్వం సవరించుకునే అవకాశం ఉంది. అయితే ముందే చెప్పుకున్నట్లు అసెంబ్లీ సమావేశాలకు ముందు టీడీపీ ఎలాంటి సన్నాహకాలు చేసుకోకపోవడం కీలకమైన అంశాలపై అధికార పక్షాన్ని సభలో నిలదీసే అవకాశాన్ని కోల్పోయింది. సహజంగా అసెంబ్లీ సమావేశాలంటే ప్రతిపక్షం సంధించే ప్రశ్నలకు అధికార పక్షానికి చెమట్లు పడతాయి. అయితే వారం రోజుల పాటు జరిగిన ఈ శీతాకాల సమావేశాలు టీడీపీకి సెగలు పుట్టించాయి. టీడీపీ క్యాడర్ ఇప్పటి వరకు మురిసిపోతున్నట్లుగా చంద్రబాబు అపరమేధావి ఎంతమాత్రం కాదన్న విషయం బయటపడిపోయింది. అమరావతిలో జగన్ అదిరిపోయే వ్యూహం, చంద్రబాబు కళ్ళు తేలేసిన వైనం పార్ట్ 2లో చూడండి.